హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాసుని. మీరు చూస్తున్నారు వాసు టెక్నికల్ సౌండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మన మిక్సర్లో అసలు ఆక్సి అనేది ఎందుకు వాడతాం, ఎలా వాడతాం అనేది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మిక్సర్లో ఆక్స్ అనేది అసలు ఎందుకు వాడతాం అంటే ఫ్రెండ్స్, మనం ఈ ఆక్స్ అనేది సపోజ్ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అనేది మనం చేస్తున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఆ ప్రోగ్రామ్లో మనం అవుట్ అంటే జనాలకి అటుకు నెట్టు ఇటుకు నెట్టు అనేది వేసాం. ఇప్పుడు స్టేజ్ పైన సింగర్స్ అంటే పాడేవాళ్ళు కావచ్చు, లేదా మెసేజ్ చెప్పేవాళ్ళు కావచ్చు, లేదా తబలా కొట్టేవాళ్ళు కావచ్చు, కీబోర్డ్ కొట్టేవాళ్ళు కావచ్చు, లేదా ప్యాడ్ కొట్టేవాళ్ళు కావచ్చు, వీళ్ళకి మనం స్పీకర్లు అనేది వేస్తాం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు అవుట్ అనేది మనం ఇస్తే లెఫ్ట్ రైట్ అనేది మిక్సర్ నుంచి మనం ఇస్తాం. అలానే ఇప్పుడు మానిటర్లకు వచ్చేప్పుడు కల్లా మనం దేని నుంచి ఇస్తాం, ఈ లెఫ్ట్ రైట్ నుంచే ఇచ్చామనుకోండి. ఈ సింగర్స్కి ఏమైందంటే ఎక్కువ వాయిస్ అనేది కావాలి, ఈ తబలా కీబోర్డ్లు అన్నీ తక్కువ రావాలి. ఇప్పుడు మనం అవుట్ అనేది తీసుకెళ్ళి లెఫ్ట్ అనేది తీసుకెళ్ళి ఇచ్చామనుకోండి మానిటర్లకి, ఆ స్పీకర్స్కి, స్టేజ్ మీద ఉన్న స్పీకర్స్కి ఇచ్చామనుకోండి, అప్పుడు ఈ అవుట్ అనేది మనకి అవుట్ మన బ్యాలెన్సింగ్ ఎలా చేస్తామంటే అన్నీ సమానంగా పెడతాం. వాయిస్ కొద్దిగా ఎక్కువగా తబలాలు కీబోర్డ్ అన్నీ ఒకలాగా ఒక లెవెల్లో పెడతాం. ఇది సింగర్స్ పాడే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి వాయిస్ అనేది ఎక్కువ కావాలి, ఈ తబల కీబోర్డ్ అనేది తక్కువ రావాలి. అలానే ఇప్పుడు తబలా ఉంది, ఈ తబలా కూడా ఈ ఓన్లీ ఆ మానిటర్లో తబలానే వినపడాలి. కీబోర్డు తబలా, ఈ తబలా తప్ప ఏది వినపడకూడదు. కీబోర్డ్ కానీ ప్యాడ్ కానీ వాయిస్ కూడా వినపడకూడదు. ఇప్పుడు కీబోర్డ్ కూడా అంతే సేమ్, ప్యాడ్ కూడా అంతే. వాళ్ళు ప్లేయింగే వాళ్ళకి వినపడితే వాళ్ళు ప్లే చేస్తారు, అలానే సింగింగ్ కూడా అంతే, లేకపోతే మెసేజ్ కూడా అంతే ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ మన మిక్సర్లో చూస్తే ఆక్స్ అనేది మనకి ఇస్తాడు. ఈ ఆక్స్ అనేది ఇప్పుడు ఎలా వాడతాం అంటే ఫ్రెండ్స్, సపోజ్ ఇప్పుడు మనం స్పీకర్స్కి యాంప్ అనేది వేస్తాం కదా ఫ్రెండ్స్, ఆ యాంప్కి ఈ ఆక్స్ వన్ తీసుకెళ్ళి అవుట్ మనం యాంప్కి ఇన్ అది అవుట్ ఇన్ అని ఇచ్చామనుకోండి ఫ్రెండ్స్, ఇన్ అని ఇచ్చామనుకో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఒక్క ఛానల్లో మన మిక్సర్లో ప్రతి ఒక్క ఛానల్లో చూస్తే ఆక్స్ వన్, ఆక్స్ టూ, ఆక్స్ త్రీ, ఆక్స్ ఫోర్, మన ఈ మిక్సర్లు వచ్చేప్పుడు గల ఎన్ని ఆక్సులు ఉంటాయో మనం తీసుకున్న దాన్ని బట్టి ఉండిద్ది. కొన్నిటికేమో ఒక్కొక్క మిక్సర్కి ఏమో ఒక ఆక్స్ ఉండిద్ది, లేకపోతే రెండు ఆక్సులు ఉంటాయి ఒక్కొక్క మిక్సర్కి, ఒక మిక్సర్కి ఆరు ఆక్సులు ఉంటాయి, అలా కంపెనీని బట్టి ఉండిద్ది ఫ్రెండ్స్. అలానే ఒక మిక్సర్ అనేది చూస్తే మనం ఒక్కొక్క ఛానల్కి వచ్చేప్పుడు మనకి ఎన్ని ఆక్సులు ఇస్తాడో అన్ని ఆక్సులు ఒక్కొక్క ఛానల్కి ఉంటాయి, ఆక్స్ వన్, ఆక్స్ టూ, ఆక్స్ త్రీ అని. ఈ ఆక్స్ అనేది మనం సింగర్స్కి వేసాం అనుకోండి వాయిస్కి, ఈ ఛానల్లో మనం ఒక ఛానల్లో వాళ్ళు వాయిస్ ఇచ్చాం, ఈ ఆక్స్ అనేది పెంచాం అనుకోండి ఆక్స్ వన్లో, ఈ వాయిస్ బయటికి వెళ్ళింది ఆ స్పీకర్లో, ఈ మిగిలిన తబలాలు ఏమి వెళ్ళవు. ఇప్పుడు తబలాలు సపోజ్ వెళ్ళాలనుకోండి, ఈ తబలాలు వేసిన ఛానల్లో ఈ ఆక్స్ వన్ అనేది, వాక్స్ వన్ అనేది పెంచాం అనుకోండి ఫ్రెండ్స్, ఈ వాయిస్ అనేది తీసుకునేది ఫ్రెండ్స్, ఈ వాయిస్ అనేది ఆ స్పీకర్లోకి తీసుకునేది. అప్పుడు తబలా వెళ్ళిద్ది, కీబోర్డ్ వెళ్ళిద్ది. ఇప్పుడు సపోజ్ తబలా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆక్స్ టూ అనేది వేసుకుంటాం అట్లా. ఇంకా ప్రతి ఛానల్లో ఈ ఆక్స్ వన్, ఆక్స్ టూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మిక్సర్ ఆక్స్ అనేది ఇలా వాడతాం ఫ్రెండ్స్. ఆక్స్ అనేది చాలా విలువైంది ఫ్రెండ్స్ మనకి. అవుట్ దే మనం మానిటర్లకు అనేది ఇస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళని బట్టి మనం కూడా ఇబ్బంది పడతాం, వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, ఇది ఇందా నాకు వాయిస్ ఎక్కువ వినపడాలి కానీ తాబులాలు అన్నీ ఎక్కువ వస్తున్నాయి. నువ్వు సపోజ్ ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ వినపడుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పారని చెప్పి మనం ఈ అవుట్లో అనేది తగ్గించాం అనుకోండి, ఈ తాబులాలు తగ్గించాం అనుకోండి, మనం ఇప్పుడు అవుట్ మనం జనాలు ఏంటంది తాబులాలు తగ్గిపోయి వాయిస్ ఎక్కువ అయిపోయింది, సరే వాయిస్ ఎక్కువ అయిపోయిందని చెప్పి వాయిస్ తగ్గించేసాం అనుకోండి తాబులాలు ఎక్కువైపోతాయి, అప్పుడు మొత్తం సిస్టమ్ అనేది డెల్ అయిపోయింది. అందుకని మనం ఎవరికి వాళ్ళు సింగర్స్ స్టేజ్ మీద సింగర్స్ పాడేవాళ్ళు కావచ్చు, మెసేజ్ వాళ్ళు వాటికి సపరేట్గా ఒక ఆక్స్, తబలా వాళ్ళకి ఒక ఆక్స్, కీబోర్డ్కి ఒక ఆక్స్, ప్యాడ్కి ఒక ఆక్స్, ఇలా వేసుకుంటే మనకి బెనిఫిట్, మన ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్ అయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బై బై ఫ్రెండ్స్.